ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగినటువంటి పరిస్థితుల మీద అధికార పార్టీ వివరించిన తీరు మీద విరుచుకు పడుతున్నారు ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపించేలా ఉందని టీడీపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని అంబటి రాంబాబుల పరిస్థితి ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది పిచ్చి కుక్కల కంటే హీనంగా వైసీపీ నాయకులు మాట్లాడారని కాలో శ్రీనివాసులు ధ్వజమెత్తారు కొడాలి నాని సంస్కార హీరుడని ఒక లుచ్చ రాజకీయం చేస్తున్నారని కాలు శ్రీనివాసులు విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు మాట్లాడిన వారిని బజార్లో పిచ్చుకొక్కను కుట్టినట్టు కొడతానంటూ శ్రీనివాసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ మంత్రుల యొక్క బతుకుల ముందు ఎంత దుర్భరంగా ఉంటాయో ప్రజలు చూస్తారని కాలు శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని కష్టాలు వచ్చినా నిగ్రహం కోల్పోలేదని కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు వ్యక్తిగత జీవితం మీద కుటుంబ సభ్యుల మీద అబాండలు వేస్తే సహించేది లేదని టీడీపీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు తేల్చి చెప్పారు ఎన్టీఆర్ బిడ్డ మీద నిందిలేసినటువంటి నాని కాంబాబులకి కౌరవ గతే పడుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో వస్తుందని ఎవరు ఊహించి ఉండరని అమ్మటి రాంబాబు కూడా చంద్రబాబు గురించి మాట్లాడతాడా అంటూ రోజుకో మహిళతో రాజీలు చేసేటువంటి వ్యక్తి నడుతున్నట్టు సీరియస్ అయ్యారు అంబాపిటి రాంబాబుని ఒక వెధవ ఒక ఊరకుక్క అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్ లో చంద్రబాబు వేడిచినటువంటి వీడియోలు నేరుగా వైరల్ అవడం నారా భువనేశ్వర్ పేరు పెట్టి మరి కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఆమెను అవమానించారంటే వార్తలు రావడంతో నారా భువనేశ్వరి నేరుగా రంగంలోకి దిగబోతున్నారని ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ జరిగిన విషయాన్ని ప్రజలకు వివరించే ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తోంది తన సోదరి నారా భువనేశ్వరికి సంబంధించిన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నించడం మీద తీవ్రంగా మనస్తాపం చెందినట్టుగా పేర్కొన్నారు పురంధరేశ్వరి తాను పురంధరేశ్వరి అలాగే తమ సోదరి నైతిక విలువలతో పెరిగా ఉన్నారు ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పురంధరేశ్వరి స్పష్టం చేశారు ఈ మేరకు పురంధరేశ్వరి రీసెంట్ గా మాట్లాడారు మీడియాతో చంద్రబాబు యొక్క అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చంద్రబాబు మీద నడిచినటువంటి అన్యాయాన్ని ఖండిస్తున్నామని మాజీ ఎంపీ బీజేపీ నాయకులు కొత్తపల్లి గీత కూడా తెలిపారు ఇది ఏమైనా చంద్రబాబు మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల విషయంలో నారా భువనేశ్వర్ త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టాలని కోరుకుందాం